వార్తలో ఇష్టం మోడీ అమెరికాలో ఉపవాసం చేస్తున్నాడు ఈడ చేస్తున్నాను సేమ్ టు సేమ్ ఇక మన మంగళ్యాను అంగారకుడి కక్షలో తిరుగుతుంటే మన పెదాని అమెరికాన్ జుట్టేస్తున్నాడు మన టైం బాగున్నట్టుంది ఎటు చూసినా అదృష్టం దరిద్రంలాగా ఎదురొస్తుంది ఇక సల్మాన్ ఖాండలు ఉత్తు తీయనని బయట భయంకరమైన టాకు ఈ లెక్కన కూడా ఎయిట్ ప్యాక్ వేసుకొని వస్తే ఎట్టా ఉంటదా అని ఆలోచిస్తున్నా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చూసే ముందు హెడ్ లైన్స్ మీద లుక్కేద్దాం అమెరికాలో అదురు సరిపిస్తా ఉన్న మోడీ నేను కూడా నెక్స్ట్ మంత్ ఫారెన్ టూర్ కి రెడీ మహారాష్ట్రలో పాతికేళ్ల ప్రేమకి బ్రేకప్ చెప్పుకున్న శివసేన బీజేపీ మేం కూడా కలిసి ఉండడం అన్న కాంగ్రెస్ ఎన్సీపీ మజిల్స్ మజిల్స్తో ఫోజులు కొడుతున్న సల్మాన్ గ్రాఫిక్స్ కండల్తోనే తోనే సినిమాల్లో ఓవరాక్షన్ నవ్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ అమెరికాలో మన మోడీకి మామూలుళ్ల ఎల్కం కాదు యూనివర్సల్ నాయకుడు వచ్చినట్టుగా ఓ రేంజ్లో రెడ్ కార్పెట్ వేశాడు ఒబామా యేసా యవనన్న తెల్లహౌజ్ నాయకుడు ఇప్పుడు అదే చేత్తో తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అంటా సత్కారాలు చేస్తున్నాడు మన మోడీ జపాను చైనా క్లోజ్ అవుతున్నాడని తెలిసే ప్రేమతో పిలిపించుకున్న ఒబామాతోనే లైవ్ లో మాట్లాడదాం ఐమ్ వెరీ పాపులర్ లీడర్ కేమ్ టు మోడీ గారినివైట్ చేశాను ఒకరికి ఒక

ఉపాసనం కాదశే ఉపవాసం అయినా ఉపవాసానికి ఏర్పాట్లు నువ్వు చేసేదేముంటది రూపాయి పావలా గ్రీన్ టీ ఇస్తావు ఒక దెబ్బ రొట్టి పెడతావు అంతేనా ఆయన అసలే మహాభక్తుడు వైట్ హౌస్కు వచ్చాడు కదా అని పెజ్జాలు బర్గర్లు దినమని ఒత్తిడి చేయబాక మొఖమాటం కొద్ది తింటే దీక్ష భగ్నం అవుద్ది కావాలంటే వచ్చినప్పుడు ఇద్దూ గాన్లే ఇంటల్లుళ్లాగా ఓ నెల ఉండి దినిపెడతా মন মন বাই বাই নু চেকে এনে বাই পে নেনু মি খাৱে మీరు చైనా నూడుస్ పక్కన పడేయండి నేను ఎన్సోకో చికెన్ లెగ్ పీసులు పంపిస్తాను బిర్యానీలో లెగ్ పీస్ తింటే ఎంతో రుచికారంగా ఉంటుంది బుద్ధి బోనిచ్చుకున్నావు కాదు ఓ చికెన్ మొక్కతో నన్ను బొట్టలో వేయాలని చూస్తున్నావా ఏంది హలో మిస్టర్ మామా ఆప్ ఒబామా లైవ్ లోకొచ్చాడు కదా అని ఆయన్ని ర్యాగింగ్ చేస్తా ఉన్నావా ఇక్కడ అమెరికాలో మన వాళ్ళు నాకు గ్రాండ్ వెల్కమ్ దియా నాకు ఇండియాలో ఉన్నట్టుగానే ఉంది హర్ హర్ మోడీ అంటూ ప్యార్సే స్లోగన్స్ ఇచ్చారు మామాజీ ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకునే టైం అయింది బాద్ మేము మోడీ గారు టైట్ షెడ్యూల్ లో ఉన్నా డ్రస్ సీషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు యుఎస్ లో మన ఇండియన్ మన సంగీరికన్ రిపోర్టరు అడగదాం హాయ్ జెన్ని హౌ డు యు డు హలో మా దిస్ జెనిఫర్ రైట్ ఐ యామ్ రిపోర్టింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ ఇండియన్స్ హియర్ ఆర్ డాన్సింగ్ విత్ స్టెప్స్ This is different from flash mob. Modi Gari to City motam. Modi Modi until Indians hangama Chunaru, Bharatila Santosham Chusi are Americans are also uh, shaking with breakdowns. Obama is wishing to send his wife.

వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం మన నాయుడు కేంద్ర మంత్రి అయ్యాక అందరూ ఆయన్ని బొగిడేస్తున్నారు ఇటు చంద్రబాబు ఆకాశానికి ఎత్తేస్తుంటే కాంగ్రెస్లో ఖాళీగా ఉన్న మన సిరు కూడా ఆయనకు మంచి కితాబిచ్చాడు ఇదే నాయన నా మీద వచ్చి పడ్డావు అసలు నాకు తెలియకడుగుతా మంచిని మంచి అని చెప్పి సంచిని సంచి అని చెప్పి చెప్పుకుంటే తప్పేమిటి రాజకీయ విభేదాలు ఉండొచ్చు కాని వ్యక్తిగత భేదాభిప్రాయాలు మాత్రం ఉండొద్దు నాయన నేనేమన్నాను చిత్రసీమకు చిరంజీవి మూడో కన్నాను ఇది కూడా తప్పేనా మేం బాగా ఉంటే ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయనా నువ్వు కూడా అదే స్కూల్ అని చెప్పి నాకు ఇప్పుడే అర్థమవుతా ఉంది దట్ వెరీ క్లియర్ వాకే వాకే ఐ విల్ టాక్ టు నీ మూడు బాగలేనట్టుంది వారేవా ఏంద మామ ఒబామాతో మాట్లాడిన తానికెళ్ళి ఇంగ్లీష్ ఎక్కువైందేంది నువ్వు గుడక మా కలెక్టర్లతో దోస్తానికి ఇట్లా చేస్తావనా ఏంది ఇక మీ నెల్లూరు నాయుడితో గొడక ఇంగ్లీష్లో దంచుతున్నావేంది గది నాలాంటి గరీబోనికి ఏమర్థమైతేదా అరే చక్కగా తెలుగులో మాయాసలో మాట్లాడరాదా మంచిగుంటది మీ అసెంటోలో తన వచ్చిన గొడవే ఇది కొద్దిగా తెల్లల వాసనకి ఇట్లా తగిలితే చాలు అందరు అమెరికాకెళ్ళినట్టు బిల్డప్ ఇస్తారు ఇదేమైనా పద్ధత నాకు కూడా తెలుగు అంటేనే ఇష్టం కేసీఆర్ ఏదో ఫ్లోలో డైలాగ్ కొట్టా మించి ఏమీలా ఎవరు వచ్చినా నా నెల్లూరు యాస మారదుగా నువ్వు తెలంగాణ యాసలో మాట్లాడు నేను నా యాసలో మాట్లాడతా తెలుగు భాషాభివృద్ధికి అటా కృషి చేద్దాం మీ పోరగాళ్లతో మా పిలకాయలతో కూడా తెలుగే మాట్లాడేద్దాం వరేవా ఇప్పుడైతే కోటి రూపాయలు మాడి చెప్పినవు నెల్లూరు చేప పులుసు హైదరాబాద్ బిర్యానీ కలుపుకొని తిన్నట్లున్నది ఉంటే చెప్పువే శ్రమ చేస్తావనం తట్టెల మట్టెత్తే కార్యక్రమం ఇట్లా పెట్టుకుందాం ఒక పాలు ఏం దా బాగున్నావే బతుకమ్మ పండగ ఎట్లా చేస్తున్నా చూస్తున్నావా ఏం చెప్పాలి మామా కేసీఆర్ అని వచ్చినాక ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుంది ఆ ఎంతనా చెప్పు మామా మా అన్నకు తెలంగాణ మీద ప్రేమ చాలా ఎక్కువ నువ్వు గుడుక మా వరంగల్ రాదే నీకు మా దసరా పండగ చూపిస్తా మామా పోతివి నీతో సినిమా చూపిస్తా మావా అంట ఓ రేంజ్ లో చెప్పింది మన సురేఖక్క ఇక టీ కాంగ్రెస్ లో కోలాటం దగ్గడం లేదు కదా రోజు రోజుకి బెరగతా ఉంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయితే పొన్నాల ఫేస్ చూస్తే ఉన్నోట్లు కూడా మురిగిపోతాయి అంటున్నాడు పొన్నాలకి సిగ్గులేదు దిగ్విజయ్కి బుద్ధి లేదు అంటున్నాడు ఆ విషయం మీద అసలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు ఎట్టా ఉన్నాయో ఓ వర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం నమస్తే మామ నా పేరు ఇందల్వాయ వర్ధన్ రెడ్డి ఇగో జనగాంకెళ్లి మాట్లాడతా ఉన్నా మళ్ళా పాల్వాయ ఎంపీ అయిన తానికెళ్లి మా పార్టీ పరువుని లారీ టైర్ల గాలిదీసినట్టు ఉన్నాడు ఇప్పటికే పరువు పాకాల చెరువులు కలిసిందనుకుంటా ఉంటే ఈయన మరలి ఉన్నాడు పొన్నాల మీద కక్షతో వాళ్ళంతా కూడా ఆయన పీకేయాలంటా ఉన్నారు ఇంతగానవన్యాడన ఉంటుందా మరి పొన్నాల ఫేస్ చూస్తే ఎవరూ ఓటేయారంటున్నాడుగా పాల్వాయి మళ్ళా పాల్వాయి ఫేస్ ను పెడితే ఓట్లేస్తారా దేశంలోనే మొత్తం పోయింది ఈడ తెలంగాణ ఇచ్చిన మా పార్టీ గెలవనేలే ఎట్లాగో ఎన్నికలు లేవు ఆయన వికేస్తే ఏంది ఉంచితే ఏంది వీళ్ళు ఇట్లా అనుకుంటే పార్టీ ఇంకేడుంటది ఉన్నోళ్ళు గుడుక కారేకి కాంగ్రెస్ కు టాటా చెప్తారు మళ్ళీ ఏమనుకున్నారు ఈ కాంగ్రెస్ గోల తేలేది కాదు నా వార్తలు ముగిసేయి కాదు బలవంతంగానైనా నా బుల్టెన్ క్లోజ్ చేయక తప్పదు కీప్ వాచింగ్ ఎన్టీవీ టాటా బాయ్ బాయ్ గిడిగిడి